హలో ఫ్రెండ్స్, పెరుగన్నంలో ఉప్పు వేసుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. చాలామంది హై బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ ఉన్న వ్యక్తులను కదిలిస్తే చాలు, వారి ఆహార నియమాలను చెప్తూ ఉంటారు, ఇది తినను అది తినను అంటూ. కానీ ప్రయాణంలో చిప్స్ లేనిది ఎంతకు తీరం చేరని ప్రయాణంలా అనిపిస్తుంది, అవును కదూ? ఇంట్లో భోజనంలో ఆవకాయ లేనిది ముద్దే దిగదు. సీజన్ వచ్చిందంటే చాలు, నెల ముందు నుండే షెడ్యూల్స్ వేస్తూ ఉంటాం. ఎంత ఆవకాయ పెట్టాలి, ఏం వడియాలు పెట్టాలి, ఒరుగులేం చేయాలి అంటూ. అంతా బాగానే ఉంది, కానీ ఈ ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి సుమా. అదేంటంటే, హై బీపీ ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే పెరుగన్నంలో ఉప్పు అస్సలు వేసుకోకూడదు. ఎందుకంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెరుగన్నంలో ఉప్పును వేసుకుని తింటే హై బీపీ ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అందుకే తస్మాత్ జాగ్రత్త. కొంతమంది పనిలో పడిపోయి వాష్రూమ్కి వెళ్లకుండా వర్క్లో బిజీగా మునిగిపోతారు. మన బాడీ మనకు హింట్ ఇస్తున్నా అస్సలు పట్టించుకోరు, ఈ కాస్త వర్క్ చేసి వెళ్దాంలే అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ చిన్న నిర్లక్ష్యమే రేపు పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. అవునండి, కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి తెలుసా, అప్పుడు పొట్టనొప్పితో విలువిలులాడిపోవాల్సి వస్తుంది. అందుకనే ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నా 1 అవర్కి ఒక్కసారైనా అలా లేచి నడిచి వాష్రూమ్కి వెళ్ళి తీరాలి. మనం హెల్దీగా ఉంటేనే కదా మనం ఎన్ని గోల్స్ అయినా రీచ్ కాగలుగుతాం. అందుకనే ఒక్క నిమిషం పట్టే పనికి లైఫ్ని రిస్క్లో పడేయకుండా హాయిగా రోజు వాటర్ బాగా తాగండి. వాష్రూమ్కి వెళ్ళాలనే ఒక చిన్న పనిని నిర్లక్ష్యం చేయకండి. కొంతమంది మోకాళ్ళ నొప్పులతో ఎటు నడవలేక బాధపడుతూ ఒకే దగ్గర కూర్చొని పక్క వాళ్ళకి పనులు పురమాయిస్తూ ఉంటారు. సోఫాలో కూర్చోవడం, టీ కాఫీల దగ్గర నుండి భోజనం వరకు అక్కడికే అందివ్వడం, మంచినీళ్ళు కూడా అక్కడికే తెచ్చివ్వడం. తీరా భోజనం అయ్యాక అదే పళ్ళెంలో వీళ్ళు చేతులు కడుక్కుంటే మిగతా వాళ్ళెవరైనా ఆ పళ్ళాన్ని తీసుకొని సింకులో పడేయడం, ఇది దినచర్య. కానీ ఒకసారి ఆలోచించండి, మన శరీరంలో ఒక అవయవానికి పని చెప్పడం మెల్లిమెల్లిగా మానేస్తే ఆ అవయవం ముఖ్యంగా కీళ్ళు బిగుసుకుపోయే ప్రమాదం ఉంది. అందుకని మోకాళ్ళ నొప్పులున్నా కూడా చాలా దూరం నడవలేకపోవచ్చు, కానీ ఇంట్లో ఒక రూమ్ నుండైనా ఇంకొక రూమ్కి నడిచి తీరాలి, అనేవి బిగుసుకుపోకుండా ఉంటాయి. అంతేకాకుండా రోజు మోకాళ్ళ నొప్పులున్న వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టి ఎదురుగా నేలపై ఒకరు కూర్చొని వారి కాలుని స్ట్రెయిట్గా నెమ్మదిగా కాస్త పైకి లేపి పట్టుకోవాలి. అలా పట్టుకొని 20 అంకెలు లెక్క పెట్టాలి. ఆ తర్వాత సేమ్ ప్రాసెస్ మరో కాలుకి కూడా చేయాలి. ఇలా రోజు చేస్తూ మెల్లిగా టైంని పెంచుతూ 1-3 నిమిషాలు చేయాలి. రోజు ఇలా 2 సార్లు చేస్తే మోకాళ్ళనేవి కాస్త ఫ్రీ అవుతాయి.